యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనదాన సమృద్ధిం దేహి రుద్రాయ స్వాహ. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనదాన సమృద్ధిం దేహి రుద్రాయ స్వాహ. కుటుంబ సభ్యులందరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అక్షయ తృతీయ నుండి మీ ఇంట్లో ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు నిండాలని, సమృద్ధిగా ఉండాలని, అలా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టినట్లయితే అది విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదే విధంగా ఇంతటి విశేషమైన రోజున మీలో ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, అలాగే ఏదైనా చిన్న మంచి కార్యమైన మొదలు పెడతానుకున్నారండి, ఈ రోజు మొదలు పెట్టారు, మీకు ఎప్పుడు కూడా విజయం కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అక్షయ తృతీయ నుండి మనందరం కూడా హ్యాపీగా ఉండాలని, అలాగే ఆ భగవంతుడి యొక్క ఆయుర ఆరోగ్యాలు మనకి ఎప్పుడు కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చిన్న వ్లాగ్ రూపంలో మీ ముందుకు వస్తున్నామండి. మా ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్ మీ అందరి ముందుకు రావాలంటే మాత్రం వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడం కోసం నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి. అందుకే ప్రతి వీడియోలో కూడా లైక్ చేయండి అడుగుతూ ఉంటాను. అదేంటండి, అక్షయ తృతీయ పూజ మొదలయ్యి అలాగే ముగింపు అయ్యి కూడా 2 రోజులు అవుతుంది. ఇంకా మీరు చేసుకున్నటువంటి అక్షయ తృతీయ పూజా విధానం వీడియో ఇంకా పెట్టలేదు ఏంటి అని అనుకుంటున్నారా? నేను చేసుకున్నటువంటి పూజా విధానం మీ అందరికీ షేర్ చేయడం కొద్దిగా ఆలస్యమైందన్నమాట నిజమేనండి. అందుకు గాను ఒక కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటో కూడా ఇప్పుడే చెప్తాను. మీ అందరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మాది చిన్న పల్లెటూరు, మేము ఏ కార్యమైనా సరే మీ అందరం కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటామని. అలాగే మా ఊర్లో ఒకరింట్లో పొట్లమ్మ తల్లి వెలిశారండి. అమ్మవారికి చిన్న గుడిలా కట్టి అందులో అమ్మవారిని స్థాపితం చేస్తున్నారు. అలాగే కళ్యాణం కూడా జరుపుతున్నారు. ఉత్సవాలుగా చేసుకుంటూ ఊరంతా కూడా భోజనాలు పెడుతున్నారు. మరి ఇంతటి పెద్దటి కార్యం అందరూ కలిసికట్టుగా ఉంటేనే చేయగలం కదండి. పొట్లమ్మ తల్లి కళ్యాణం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. అమ్మవారికి జరిపినటువంటి ఉత్సవాలు మీరు కూడా ఒకసారి చూస్తారా? చాలా మంచిదండి. అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కూడా కలగాలని మీ అందరి తరపున నేనే నమస్కారం చేసుకున్నానండి. కనుల పండగగా అమ్మవారి కళ్యాణం జరిగిందండి. అలాగే అమ్మవారికి చిన్న గుడిలాగా కట్టి అందులో అమ్మవారిని స్థాపితం కూడా చేశారు. ఎంత చక్కగా చేశారనండి, చాలా బాగుంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. పొట్లమ్మ తల్లి మా ఊర్లో వెలిశారండి. మనకి అక్షయ తృతీయ తిథి అనేది శనివారం నాడు ఉదయం 7:40 నుండే మొదలైందండి. అందుకుగాను మరుసటి రోజు ఉదయం ఆదివారం నాడు అయితే మనకి ఎక్కువసేపు లేదు, ఉదయం 8 గంటలలోపే ముగుస్తుంది అనమాట ఆ తిథి అనేది. అందుకని నేను ఏం చేశానంటే శనివారం నాడు ఉదయమే కొద్దిగా పాపని ఉన్ను మా హస్బెండ్ ఇద్దరిని గుడికి వెళ్ళమన్నానండి. గుడికి వెళ్ళి స్వయంపాక దానం ఇచ్చేసిరండి గురువుగారికి అని. శివాలయంలో గురువుగారికి అయితే స్వయంపాక దానం ఇవ్వడం కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే చిన్న గుమ్మడికాయ, మా చెట్టుకి కాసినటువంటి ఆనపకాయ, చెట్టుకి కాసిన బీరకాయలు, అలాగే మా చెట్టుకి కాసినటువంటి వంకాయలు ఇవన్నీ కూడా పెరట్లో వేనండి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, బియ్యం, 1 కేజీ బియ్యం అయితే ఈ విధంగా కట్టాను. అలాగే మామిడి పళ్ళు కూడా ఈ వైశాఖ మాసంలో దానం చేస్తే చాలా మంచిదండి. ఇక ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసానండి. ఇక ఇవి తీసుకుని వీళ్ళిద్దరు వెళ్తున్నారు. మాకు శివాలయం దగ్గరే, నేను వెళ్దాం అనుకున్నానండి, కానీ నాకు చాలా పనులు ఉండడం వల్ల నాకు వీలు అవ్వలేదు. సర్లేండి, వాళ్ళిద్దరే వెళ్తున్నారు కదా అనుకున్నాను. ఇదిగోండి గుడికి వెళ్ళి కూడా వీళ్ళిద్దరు వచ్చేసారండి. మా పాప గుడి నుండి వచ్చేటప్పుడు ఏం చేసిందంటే గుడిలో ఉన్నటువంటి నాగమల్లి పుష్పాలు తీసుకువచ్చిందండి, శివాలయంలో ఉన్నటువంటి పుష్పాలు. అయితే శివాలయం నుండి వచ్చేటప్పుడు అయితే పువ్వు, పుష్పం కానీ, కొబ్బరికాయ కానీ ఏమి తీసుకురాము, తనకి తెలియదు అనమాట. సరే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయకి అలాగే పుష్పాలు తీసుకొచ్చింది. సరే దేవుని యొక్క ఆశీర్వాదం అని తీసుకుని నమస్కారం చేసుకున్నాను. ఇక పూజ సంబంధించిన అన్ని పనులు ముందు రోజే చేసుకోవాలి. అయితే మామిడాకులను తోరణాలుగా కట్టడం, అలాగే పళ్ళు, కొబ్బరికాయలు అన్నీ ఒక దగ్గర చేర్చుకోవడం, పూజా సామాగ్రి అంతా కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలండి. ఎందుకంటే ఉదయమే నేను బ్రహ్మముహూర్తంలో అక్షయ తృతీయ పూజను చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ముందు రోజు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పూజ సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటానండి. నేను ఇలాగా బుక్లో రాసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టాను లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇవేమన్నా పెద్ద పనులు ఏంటండి, ఉదయం లేసి ఎంతసేపు పడుతుంది అని అనుకుంటాం, కానీ
చాలా సమయమే పడుతుందండి. అందుకని ఉదయమే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవడం అవదు. అది మర్చిపో ఇది మర్చిపో అని పూజ దగ్గర నుంచి పద్దాక లెగుస్తూ ఉంటాం. అందుకని నేను ఇలా చేస్తూ ఉంటా. కుమ్మాలకు కూడా చక్కగా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసుకున్నానండి. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కాదు సింహద్వారము. మీరు కూడా అక్షయ తృతీయ పూజను చాలా చక్కగా చేసుకుని ఉంటారు కదా, కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సరదాగా. ఇక ఉదయమే నేను ఐశ్వర్య ఉపదీపారాధన సింహద్వారం దగ్గర కూడా చేస్తుంటాను కదండి. ఇరుపక్కల కూడా కుబేర ముగ్గులతోటి కలకలలాడిపోతుందండి సింహద్వారం అయితే. ఇక పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసుకురావాలి. ఉదయమే అయితే మళ్ళీ అంటే కొద్దిగా బ్రహ్మముహూర్తం అంటే చీకటిగా ఉంటుంది కదా, అందుకని ముందుగానే కనకంబరాలు అవి మా పాపకు వస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా మాలగా అత్తయ్యగారు కడతారండి. చాలా బాగా కడతారు అత్తయ్యగారు మాల. మాకు పెరట్లో ఎక్కువగానే పువ్వులు అవి ఉంటూ ఉంటాయండి. ఇవే కాకుండా తెల్ల పూలని మందార పూలని, మందార పూలలోనే చాలా రకాలే ఉన్నాయి. ఇక వాటన్నిటితో పూజ చేస్తూ ఉంటాం. అంటే బ్రహ్మముహూర్తంలో ఉదయం పూజ చేసుకోవడం వల్ల ఆ సమయంలో కొంచెం కనపడవు కాబట్టి ముందు రోజే కోసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవ్వండి కనకాంబరాలు, ఇవన్నీ కూడా కొంచెం హైబ్రిడ్ కనకాంబరాలేనండి, ఇవి నాటు కనకాంబరాలు కాదు. ఇక ఇవన్నీ కోస్తే 2 మూరలైన అవుతాయిలేండి, చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. ఇదిగోండి అత్తయ్యగారు చకచకా కట్టేస్తున్నారు. ఒక పక్కన కోస్తున్నాం, మరో పక్కనేమో మాలగా కట్టేస్తున్నారు. ఎప్పుడైనా ఇంట్లో పూజాది కార్యక్రమాలైనా కొంచెం ఎక్కువగా పనున్నా సరే ఇంట్లో ఎవరైనా సరే సహాయం చేస్తే మాత్రం చాలా త్వరగా అవుతాయి, అలసట లేకుండా ఉంటుందండి. అంతే కదా. ఇక అలాగే ఇంటి వాకిలి ముందు చక్కగా నేను కళ్ళాపులా వేసి ముగ్గులు వేశాను. మా పాపేమో చక్కగా పసుపు కుంకుమ పూరేకులు అవన్నీ వేస్తుంది. ఇక ఇంతలో అత్తయ్య గారు కనకాంబర మాలను చక్కగా కట్టేశారండి. ఇక ఆ తర్వాత అత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే, ఉదయమే పీఠం పెట్టి పూజ చేసుకుందాము సపరేట్గా అనుకున్నాము, అందుకని పీఠానికి ముందుగానే కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేస్తున్నారు. ఇలా ఇంట్లో వారందరూ కూడా ఏదో ఒక చిన్న పని అయినా సహాయం చేస్తూ ఉంటే మాత్రం త్వరగా పూజ కార్యక్రమం చేసుకోవచ్చు, అంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు, అలసట లేకుండా ఉంటుంది కదండి. అంతేనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఒక చిన్న హెల్ప్ అయినా చేసుకుంటూ మనం పనులన్నీ పంచుకుంటూ ఉంటే మాత్రం అలసట లేకుండా ఉంటుంది. అత్తయ్య గారు ముగ్గులు చాలా బాగా వేస్తారండి, ఎంత చక్కగా వేస్తున్నారో చూసారా. వరిపిండి కదండి, కొంచెం ముగ్గు అనుకోండి మనకి చేతికి అందుతుంది అన్నమాట. ఇది వరిపిండి వల్ల కొద్దిగా పిండి పిండిగా ఉంటుంది కదా. అయినా సరే కమల పుష్పము, అలాగే అమ్మవారి పాదాలు, కామధేనువు, పద్మం చక్కగా వేశారు కదా. పూజ సంబంధించిన ఏర్పాట్లన్నీ అయ్యేటప్పటికీ సాయంత్రం వేళ 6 గంటల అయిందండి. మరి అలాగే మా పల్లెటూరులో 6 గంటల సమయానికి జరిగేటటువంటి సూర్యాస్తమయం చూస్తారా? సూర్యాస్తమయం చూశారు. అలాగే ఉదయం నేను లేచేటప్పటికి 3:30 సమయం అండి. ఆ సమయంలో మంచు చూసారా ఎలా పడుతుందో. బయట పక్కగా చూసినప్పుడు వీడియోలో ఈ విధంగా క్యాప్చర్ అయిందండి. చూడడానికి చాలా అందంగా ఉంది కదూ. అందుకని బొప్పాస్ చెట్టు చూపిస్తూ చేసినట్లయితే మీకు ఆ రేస్ ఎలా పడుతున్నాయే విషయం అర్థమవుతుంది. ఉదయం లేచిన తర్వాత ఇల్లది తుడిచి మాప్ పెట్టుకున్నాను. ఇక తర్వాత తలని స్నానం చేసుకున్న తర్వాత కాళ్ళకు పసుపు రాసి, నా దగ్గర పారాణి ఉందండి, పారాణితోటి ఈ విధంగా కాళ్ళకు పారాణి పెట్టుకున్నాను. చేతులకి గొరింటాకులా పెట్టుకున్నా. ఎందుకు అనగా మనం కూడా ఎంతో శుచి శుభ్రతతోటి అలాగే అమ్మవారిగా భావించి మనం కూడా ఇలా లక్ష్మి కళ ఉట్టి పడేలాగా తయారవ్వాలని చెబుతూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. అందుకనేనండి. ఇక అలాగే మీరు చూస్తున్నారు కదండి, గృహప్రవేశానికి నాకు గిఫ్ట్గా వచ్చింది కదా కామాక్షి అమ్మవారి దీపం. ఈ అక్షయ తృతీయ రోజు నాడే మొదలు పెడుతున్నానండి. వెండి రూపంలో ఉన్న కామాక్షి అమ్మవారి దీపం దగదగా మెరిసిపోతుందండి. అలాగే అక్షయ తృతీయ పూజ చేసేటప్పుడు లక్ష్మీ కుబేర స్వామివారి పూజ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఎర్రటి పూలతో చేస్తే చాలా మంచిదండి. ఇక అలాగే ముందుగా పీఠం పెట్టుకున్నాను. లక్ష్మీ కుబేర స్వామివారి యొక్క చిత్రపటం పెట్టుకుని అత్తయ్య గారు కట్టినటువంటి కనకాంబరాలు మాలను వేశాను. మరి ఈ అక్షయ తృతీయకి నేను ఏం కొన్నాననే విషయం కూడా మీ అందరికి షేర్ చేస్తానండి. మరి నేను ఏం కొన్నాననుకుంటున్నారు, ఇదిగోండి పసుపు కుంకుమ బెల్లం. మంగళకరమైన వస్తువులు ఇంట్లో ఉన్నా కూడా కొంటే చాలా మంచిదని మీ అందరికీ చెప్పటమే కాదండి, నేను కూడా చేస్తాను. ఇప్పుడు మీ అందరికీ బెల్లం ఓపెన్ చేసి చూపించాలా అంటే అత్తయ్య గారు పరమాన్నం వండుతున్నారండి. అందుకుగాను బెల్లం ఇవ్వమ్మా అంటే ఇంటికి తీసుకొచ్చినటువంటి కొత్త బెల్లంతో పరమాన్నం, అలాగే పసుపు కుంకుమతో అమ్మవారి ముందు నిండుగా పసుపు కుంకుమ పెట్టాలని అనుకున్నాము. అందుకని ఇప్పుడు ఓపెన్ చేసి అమ్మవారి ముందు చూపించి ఇంట్లో పరమాన్నం వండుతారు. అలాగే పసుపు కుంకుమ కొనుక్కొచ్చారు కదా, నేను ముందుగా వేసినటువంటి పసుపు కుంకుమ బౌల్స్ అన్నిటి కూడా కొద్దిగా పక్కకు పెట్టి ఇక అందులో ఇప్పుడు తెచ్చినటువంటి పసుపు కుంకుమని నిండుగా నింపుతున్నాను అన్నమాట.
ముందుగా వినాయకుణ్ణి, ఆ తర్వాత పసుపు కుంకుమ ఆసనం ఏర్పరిచాను. ఇక ఇప్పుడు కలిసిన చెంబుని పెట్టాలండి. ముందుగానే కలిసిన చెంబులో నిండుగా నీళ్లు పోసి పక్కగా పెట్టుకున్నాను. ఇక అందులో పసుపు కుంకుమ జవ్వాది పౌడరు 1 రూపీ కాయిన్ ఇవన్నీ కూడా వేసి ఇక కలిసిన యొక్క మంత్రం ఉంటుందండి, ఆ మంత్రాన్ని చదువుకొని ఇక తర్వాత అందులో ఒక పుష్పం ఉంచి ఇప్పుడు అమ్మవారికి ఆసనం ఏర్పరచాలి. అంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి నాకు, ఆ అమ్మవారి విగ్రహం కూడా పూజలో పెట్టుకుందాం అనుకుని చక్కగా ఒడ్లు పోసి అమ్మవారిని పెట్టుకున్నాను. ఇక పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను, కామాక్షి అమ్మవారి దీపము, అలాగే మంగళకరమైన వస్తువులు, అక్షయ పాత్ర, ధనలక్ష్మి కొంచెము, అదేవిధంగా ఆవు దూడ, అలాగే మామిడాకులు, వీటన్నిటితో చక్కగా అలంకరణ చేసుకున్నానండి. ఉన్నంతలోనే చక్కగా పూజ చేసుకోవాలి. ఇక ఇలా ఏర్పాటు చేసుకోవడానికి 4:30 అయితే అయ్యిందండి. ఇక ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నాను. కుబేరు ఒత్తులతో దీపారాధన, అలాగే కుబేరు కుంకుమ, కుబేరు అక్షింతలతో పూజ చేయడం చాలా మంచిదని ముందుగానే చెప్పాను కదా. ఇంక ఇలా అయితే పూజ ఇంట్లో కొనసాగుతుందండి. బయట తులసమ్మవారి వద్ద మా పాప దీపారాధన చేసింది, అలాగే ఐశ్వర్య ఉపదీపారాధన సింహద్వారం దగ్గర వెలిగించింది. ఇదిగోండి ఈ విధంగా తులసమ్మవారి వద్ద దీపారాధన చేసింది. ఇక అలాగే నైవేద్యం కూడా పెట్టాలి. కొంచెం గాలి ఎక్కువగా వీస్తుందండి, అందుకు గాను 2 తలుపులు దగ్గరికి వేసేసామన్నమాట. ఎందుకంటే చూసారా దీపారాధన ఏ విధంగా అయితే కామాక్షి అమ్మవారి దీపారాధన అలాగే నిత్య దీపారాధన బాగా వెలుగుతుందండి, అంటే కొట్టుకుంటుంది చూసారా, అందుకు గాను 2 తలుపులు వేసేసామన్నమాట. ఇక ఇప్పుడు లక్ష్మీ కుబేర అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారి ముందు ఇలా వెండి పువ్వులతోటి పూజ చేశాను. ఇక ఆ తర్వాత కుబేర యంత్రం దగ్గర పూజా విధానం అండి, అంటే కుబేర యంత్రం దగ్గర కూడా ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఈ విధంగా పూజ చేయాలి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధిం దేహి రుద్రాయ స్వాహ. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధిం దేహి రుద్రాయ స్వాహ. కుబేర యంత్రానికి సంబంధించిన మంత్రాన్ని చదువుకుంటూ యాంటీ క్లాక్ వైజ్లో పసుపు కుంకుమ అక్షింతలు ఎర్రటి పువ్వులు అలాగే మంగళకరమైన వస్తువులు కూడా వేస్తూ మనం పూజ అయితే చేస్తూ ఉండాలండి. ఆ యంత్రానికి చాలా మంచిది. మరి అక్షయతృతి పూజ చేసిన తర్వాత పూజానంతరము మరి పీఠాన్ని ఎప్పుడు కదపాలి, మరి పీఠం కదిపిన తర్వాత మంగళకరమైన వస్తువులు కానీ పూజా పీఠం కానీ ఏం చేయాలనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి, ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. చక్కగా మంగళహారతి అయినా పెడదాం అనుకున్నానండి. ఇంతలోకి మా పాప మొబైల్లో పెట్టిందనమాట, ఆ అమ్మవారి పాట పాడుకుంటూ మంగళహారతి ఇస్తున్నాను, అందుకని నేను సాంగ్ కూడా మ్యూట్ చేయాల్సి వచ్చిందండి. ఇక చేతిలోకి కుబేర అక్షింతలు అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని చేతితో పట్టుకొని మంత్రం పుష్పం చెప్పుకుంటున్నామండి. వైశాఖ మాసంలో పిండి దీపారాధన చేయడం చాలా మంచిది, అందుకుగాను 5 పిండి దీపాల్లో దీపారాధన చేశాము, బ్రహ్మముహూర్తంలో అక్షయతృతి పూజను చేసుకున్నాము. అలాగే నాకు యూట్యూబ్ ద్వారా ఒక పెద్ద కుటుంబమే దొరికిందండి, మరి వారందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, అలాగే ఆయురారోగ్యాలు వారికి కూడా సిద్ధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ముందు నమస్కారం చేసుకున్నానండి. మేము చేసుకున్నటువంటి అక్షయతృతి పూజా విధానం మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చినట్లయితే మాత్రం పూజా విధానం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇదండి ఈరోజు పూజా విధానం, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.